ఎంసెట్ 2023 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుంటాము. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ అన్నమాట. చాలామంది కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ లేదా మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ ఎడిట్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యడం మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి కదా, అప్పుడు అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తుంటాయి అన్నమాట. సో ఈ విధంగా సో అలాగ మీరు ఇక్కడ చూసుకుంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, దాని కిందన మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. చూసారా, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, మేము చేంజ్ చేయమనుకుంటే నో మీద క్లిక్ చేయండి. మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసినన్నే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద ఎస్ అని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోండి. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.